బోగి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి బూరెలు చేయబోతున్నాం. అయితే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కొబ్బరి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తడి బియ్యం పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ పౌడర్, యాలకుల పొడి, కొబ్బరి తురుము, నూనె, నెయ్యి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టేశాము. సో ముందుగా చెప్పండి ఏం చేద్దాం. కడాయి పెట్టేసుకోండి. ఓకే. మీకు చాలా రోజులు కిందట ప్రవీణ గారు చెప్పారు ఏంటంటే నాకు పాకం పట్టడం చాలా బాగుంది. గుర్తుపెట్టుకొని అరిసెల పాక నాకు వస్తే మా మమ్మీ అసలు ఇంకా ఎల్లగాని మామూలుగా నవ్వదు. ఏంటే ఏంటి అని అడుగుద్ది. ఇది ఉండపాకం అండి, అరిసెపాకం కాక. ఏం పాకం? ఉండలాగా అవుతుంది కదా ఆ పాకం అన్నమాట. మీరు కొంచెం నీళ్లు పోసేసి బెల్లం వేసేయండి. అంటే పాకం ఎంత తొందరగా రావాలి, పాకం ఎలాంటి పాకం అనే దాన్ని బట్టి మనం వాటర్ కన్సిస్టెంట్ పోసుకోవాలి. అదే తీగ పాకం అయితే కొద్దిగా వాటర్ ఎక్కువైన పళ్ళ కొంచెంసేపు వెయిట్ చేస్తాం. కానీ ఉండపాకం కానీ గట్టి పాకం రావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోకండి. గరిట అరిగిపోయేలాగా తిప్పుతూనే ఉండాలి, అది దగ్గర పడాలంటే. మళ్ళీ ఇది కరిగిన తర్వాత ఎంత వాటర్ అవుద్దో. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఉండపాకం తేవాలి. అంటే బెల్లం అంతా కరిగి వాటర్ అంతా ఆవిరైపోయి అప్పుడు పాకం రావటానికి రెడీ అవుతుంది అన్నమాట. నీళ్ళు తక్కువ వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. కౌసల్య గారు, మీ చిన్నప్పుడు భోగి ఎలా జరుపుకునేవాళ్ళు? మా చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ చాలా గ్రాండ్గా చేసేది. ప్రతి పండగ గ్రాండ్గానే చేసేవాళ్ళం. మాది ఒక పల్లెటూరు కాదు, ఒక పట్టణం కాదు, మధ్యతరంగా ఉండేటటువంటి ఊరు కాబట్టి మా గ్రాండ్ మదర్కి చాలా ఆర్థోడాక్స్గా అంటే అన్ని రకాలు చేయాలని, అందుకనే ముందు నుంచి మాకు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు మీకు తెలుసు అనుకుంటారు, పాటలు పాడుతూ. అయ్యో నాకు ఎందుకు తెలియదు గొబ్బెమ్మలు. దానికి మా ఇంటికి అందరు అమ్మాయిలు రావడం, గొబ్బెమ్మలు చేసుకోవడం, ప్రసాదాలు పెట్టుకోవడం, దాని తర్వాత అందరికీ పంచడం అనమాట. భోగి రోజు నాడు భోగి పళ్ళు వేయడమే కాకుండా ఇళ్ళిళ్ళకి వెళ్ళి అందరం అదేంటంటారంటే చక్కెరతో చేస్తారు కదండి ఈ చిలకలు, ఆ కుండల్లాగా, అలాంటివన్నీ మేము అందరికి ఇచ్చేవాళ్ళం. చుట్టుపక్కల పిల్లలందరికీ పంచి ఇలా చాలా గ్రాండ్గా, అంటే గ్రాండ్ అంటే సంతోషంగా సరదాగా అందరితో తిరుగుతూ చేసుకునేవాళ్ళం. సో మనం క్వాంటిటీ తక్కువే తీసుకున్నాం కాబట్టి కొంచెం త్వరగానే వచ్చేయచ్చు. మీరు వేసేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసేయండి. నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది అందులోపల. ఇప్పుడైనా వేయచ్చు. ఒకసారి నెయ్యి వేసి పాకం చూసుకుంటే ఉండపాకంలాగా వస్తే నీళ్ళలో జస్ట్ ఆపేయచ్చు మనకి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. వచ్చేసింది ప్రవీణ్ గారు పాకం, ఇంకా ఆపేసేయచ్చు. ఓకే, ఇదిగోండి ఇలా ఉండగట్టింది. ఆపేనా స్టవ్? ఆపేసి కొబ్బరి డ్రై ఫ్రూట్ పొడి అన్నీ వేస్తున్నాను అందులో. ఓకే, ఇలా ఉండగట్టింది మనకి ప్లేట్లో అనుకోగానే, చూసారు కదా ఉండ ఇక్కడ ఉంది పాకం ఇది అనుకోగానే మనము ఫస్ట్ డ్రై ఫ్రూట్ పొడి వేసుకోండి. ఆల్ డ్రై ఫ్రూట్ ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. పిస్తా, బాదం, పిస్తా తర్వాత కాజు ఇవన్నీ వేస్తాం. ఇప్పుడు బియ్యం పిండి, కొంచెం పిండి పడుతుంది పడేసి ఆపేసండి. ఇంకా సో బాండి పెట్టి నూనె వేస్తాం. పిండి రెడీ అయిపోయింది కాబట్టి బూరెలు వేయించుకోవాలి. ప్రవీణ గారు, ఆల్రెడీ మనం పిండి కలిపేసుకున్నాం కదా, మీరు బాండి పెట్టి నూనె వేసేసుకున్నాం. నూనె వేడెక్కే కానీ నేను వేయించేస్తాను. అరిసెలు కొంచెం కష్టం కానీ అరిసెల కన్నా ఈజీగా అవుతాయి. అలా మనం బూరెల్లాగా వత్తుకుంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాం కదండి, కాజు, పిస్తా, బాదం అని. ఇంకా కొంచెం ఎక్కువ టేస్ట్ ఉంటుంది మామూలు బూరెల కన్నా. ఇది రెగ్యులర్ దానికన్నా టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. ఈ మాదిరిగా మనం ఏమైనా చేసేసుకోవచ్చు. నేను రెడీ చేస్తుంటాను, మీరు చేసేయండి.
సో ఇలా మనం అన్ని బూరెల్ని చేసేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒకదాని తర్వాత ఒకటి చక్క వేయించేసుకుందాం కొంచెం మనకి ఉత్తి కొబ్బరి తోటి చేస్తారు అందరూ మనం ఇవాల రెసిపీలు ఏంటంటే డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాం డ్రై ఫ్రూట్ పౌడర్ వేసాం ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్ పోతరికలు వస్తున్నాయి అన్ని డ్రై ఫ్రూట్ ఎక్కువ చేస్తున్నారు కదా ఇలా మనం అన్ని వేయించేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బూరెలన్నిటిని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం సో బాగా ఫ్రై అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినట్టే సంక్రాంతి స్పెషల్ భోగి రోజున ఒక మంచి స్వీట్ రెసిపీ రెడీ చేసాం స్టవ్ ఆపేస్తున్నా సో సర్వ్ చేసుకుందాం రేవణ గారు ఆల్రెడీ తయారైపోయి కొబ్బరి బూరెలు డ్రై ఫ్రూట్ తిని చూడండి ఓకే వేడి వేడి కొబ్బరి బూరెలు డ్రై ఫ్రూట్స్ కొబ్బరి బూరెలు రెడీగా ఉన్నాయి